ఐదవ తరగతి విద్యార్థులకు స్వచ్ఛ భారత దేశం యొక్క ప్రశ్న జవాబులు. ఫస్ట్ ప్రశ్న, స్వచ్ఛ భారత ఉద్యమం ఎప్పుడు పుట్టింది? స్వచ్ఛ భారత ఉద్యమం ఎప్పుడు పుట్టింది? అది గాంధీ జయంతి రోజున, అనగా అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత అభియాన్ ఉద్యమం పుట్టింది. రెండవ ప్రశ్న, భారతదేశం ఎప్పటికల్లా పరిశుభ్రమైన దేశం కావాలి? భారతదేశం ఎప్పటికల్లా పరిశుభ్రమైన దేశంగా కావాలి? గాంధీ జయంతి యొక్క, గాంధీజీ యొక్క 150వ జయంతి, గాంధీజీ యొక్క 150వ జయంతి అనగా అక్టోబర్ 2, 2019 నాటికి పరిశుభ్రమైన దేశంగా మారాలని మన ప్రధాని గారు నరేంద్ర మోడీ జాతిని ఉద్బోధించాడు. మూడవ ప్రశ్న, మన దేశ ప్రజలకున్న దురలవాటు ఏమిటి? మన దేశంలో బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన అనే దురలవాటు ఉంది. ఇది మూడు ప్రశ్నలు. నాలుగవ ప్రశ్న, విధులలో చెత్త పడవేస్తే ఏమవుతుంది? విధులలో చెత్త చెదరాలు పడవేస్తే దుర్గంధపూరితంగా మారి రోగ కారకులైన ఈగలు, దోమలు, క్రిమి కీటకాలు, ఏలుపలు, బొద్దింకలు ఈ చెత్త నుండి పుట్టి మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు కలగజేస్తాయి. ప్రజలను చైతన్యవంతులుగా చేయాలంటే ఏం కావాలి? ప్రజలను చైతన్యవంతులుగా చేయాలంటే ఏం కావాలి? ప్రజలు చైతన్యవంతులుగా కావాలంటే యువత నడుము బిగించి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు చేతను ఇవ్వాలి. మరొకటి ఆరవ ప్రశ్న, పాఠశాల విద్యార్థుల బాధ్యత ఏమిటి? విద్యార్థులు చక్కని అలవాటు చేసుకొని తరగతి గదులను, పాఠశాల ప్రాంగణాన్ని, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఏడవ ప్రశ్న ఏమన్నదంటే, స్వచ్ఛ భారత ఉద్యమానికి చేయుటను ఎవరిస్తున్నారు? పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ఆర్థికవేత్తలు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఉద్యమానికి తగిన చేయుటను ఇస్తున్నారు. విద్యార్థులు, మీరు ఈ ప్రశ్న జవాబులు దానికంటే ముందు అర్థాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రశ్న జవాబు ఫెయిర్ నోట్బుక్ లో రాయాల్సి ఉంటుంది.